మన తెలుగుతో నమస్కారం. ఎస్పెషల్లీ మిరపని అధికంగా సాగు చేసే ప్రతి రైతుకి ఇప్పుడు మనం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం ఎవరన్నమంది మళ్ళీ కోండ్రపాడు. ఇది పత్తిపాడు కింద వచ్చింది. కోండ్రపాడు కోండ్రపాడు అనే గ్రామంలో మన ఫార్మర్ ఆరిఫ్ గారి పొలంలో ఉన్నాము. ఆరిఫ్ గారు అన్నగారి పొలంలో ఉన్నాము. ఎందుకు ఉన్నామంటే మీకు బెస్ట్ రీజన్ చెప్తాను. రైతు చాలా ఇప్పుడు మిరప అంటేనే అందరికీ తెలుసు చాలా పెట్టుబడితో కూడుకున్నది. విత్తనం ఎంపిక నుంచి మొక్క పెట్టే దగ్గర దాకా అక్కడ నుంచి చివరి దాకా కూడా ప్రతీదీ అంతా ఖర్చుతో కూడుకున్నది. అదే మినిమం 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వెళ్ళే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి నల్లి నల్లతన పురుగు బాధతో పాటు వాతావరణం కూడా హెచ్చుతగ్గులుగా ఉండటం వలన ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడే సమస్య మొక్క పైన అటాక్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో కంపెనీలకు సంబంధించి కూడా ఓల్డ్ టెక్నికల్ కెమికల్స్ తీసేసి కొత్త కొత్తగా రావడం వలన ప్రతి రైతు, మోస్ట్ సీనియర్ రైతు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. దీనికి తోడు యూట్యూబ్ ఛానల్స్, కొన్ని కంపెనీ ఎంప్లాయీస్, మాది కొట్టు అని కానీ లేకుంటే ఇది కొట్టు వెంటనే 4 రోజులు ఇది కొట్టు లేకపోతే 3 రోజులు ఇది కొట్టు అని చెప్పేసి ఇట్లా చెప్పడం వలన రైతు ముందు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏది కొట్టాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ కన్ఫ్యూజ్లో చాలా పెట్టుబడి పెడుతున్నారు కొంతమంది. కొంతమంది ఏది కొట్టాలి అర్థం కాక పంటనైతే పంట కొట్టాల్సిన మందు డిలే చేయటం వలన పంట పాడైపోతా ఉంది. ఇక్కడేం వాతావరణం గత నెల అంతా బాగలేదు. ఇప్పుడు పడితే వర్షాలు పడుతున్నాయి, పడ్డ చోటే పడుతున్నాయి, పడని చోట అసలే పట్టలేదు. పడ్డ చోట ఒక ప్రాబ్లం, పడని చోట మరొక ప్రాబ్లం. సో మెయిన్ ఏంటంటే నల్లి ఈ థ్రిప్స్ వీటి వలన కింది ముడత పై ముడతతో చాలామంది ఇసుకెత్తిపోయారు రైతులు. ఇప్పటికే బెస్ట్ విత్తనాలు అని చెప్పుకున్నా కానీ, టాలరెన్స్ అని చెప్పుకున్నా కానీ సమస్య వెంటాడుతూనే ఉంది. వాటితో పాటు కొన్ని ప్రాంతాల్లో అయితే పండాగ తెగులు, కొన్ని ప్రాంతాల్లో వైరస్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ చెక్ పెట్టేదానికి రైతుకు కూడా పెట్టుబడి విషయంలో భయపడకుండా సింప్లిఫైగా వెళ్ళే ఒక ప్రాసెస్ తోటే మన ఛానల్ వెళ్తుంది. అందులో భాగమే ఇప్పటికీ మీరు చూసింటారు 4-5 రైతుల దగ్గర ఫీడ్బ్యాక్. మరొక రైతు ఆరిఫ్ గారి పొలంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎందుకు వచ్చామంటే మేము అన్నగారు కూడా అన్నగారు సెలెక్ట్ చేసుకుంది జమీందారు వరలక్ష్మి విజయభాయ్ అగ్రిటెక్. ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి చాలా ఉంది అడుగుదాము. నమస్తే అన్న. నమస్తే అన్న. మనం వేసిన విత్తనం వెరైటీ ఏందన్నది? జమీందార్ అన్న. జమీందార్ ఈ 2 ఎకరాలు జమీందారు, అక్కడ 1 ఎకరం వరలక్ష్మి. అక్కడ 1 ఎకరం వరలక్ష్మి. ఓకే, పెట్టి మొక్క పెట్టి 2 రోజులు అవుతుంది? ఇది పెట్టి దాదాపు 50 రోజులు అవుతుంది. 50 రోజులు అవుతుంది ఈ మొక్క పెట్టి కూడా? 50 రోజులు అవుతుంది. 50 రోజుల్లో మొదట్లో మీకు దీంట్లో ఏమైనా సమస్యలు ఏమేమి కనిపించినాయి అన్న? ప్రాబ్లమ్స్ నాకు మామూలుగా లిక్విడ్ మందులు కొట్టాలే కానీ అంత ఇదిగా లేదన్న. ఇది ముడుతుంది బాగా. దీనికి ముందు ఏ మందు కొట్టావు? ఇఫ్కాన్ కొట్టా. కొడితే 4 రోజులు పోయినట్టే పోయింది. ఇఫ్కాన్ ముందు ఏం కొట్టావు? ఇఫ్కానికి ముందు సక్సెస్ కొట్టా. సక్సెస్ ఒకటేనా? అదొకటే. దానికంటే ముందు? నవక్రాన్ ఆర్తిను సక్సెస్, వెంటనే ఇఫ్కాన్ తెల్లదోమ ముడత ఇవన్నీ పోతాయి అని కొట్టావు అంతే కదా? అంతే. ఇఫ్కాన్ కొట్టిన తర్వాత ఎలా ఉంది? ఇఫ్కాన్ కొట్టిన 4 రోజులు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ అధికంగా వచ్చేసింది. మళ్ళీ ముడత వచ్చేసింది. ఇంకా మీకు ఫోన్ చేసా. ఫోన్ చేసి అన్నా మందులు ఏందన్నా అసలు ముడత ఆగట్లేదు అంటే ఏడైనా అదే సమస్య అండి అని మీరు చెప్పారు. అంతలోకి నేను ఆయిల్స్ పంపి అన్న అని ఎమ్మంటే ఏమంటూ కొట్టాను. ఆయిల్స్ పంపించారు. మరుసటి రోజు పోయిన మంగళవారం కొట్టా. కొట్టిన 4 రోజు నుండి నాకు రిజల్ట్స్ బాగా అనిపించింది. తెచ్చి ఇద్దరు ముగ్గురు చూపించా. బాగుంది అబ్బాయి, మేము కూడా మా చిన్న మొక్కలు కొద్ది పెద్ద అయినాక తీసుకుంటాము. ఇది ముడత మొత్తం అసలు ఇంకా బాగా ఇట్లా ముడుచుకుపోతుంది. ఇంకా అంతకుముందు ముడుచుకొని పోయేది, ఇప్పుడు ఈ లేత ఇగురు వస్తుంది. వచ్చేది కూడా నీట్ గా ఇప్పుడు ఇగురు వస్తుంది. బాగా వస్తుంది. బాగున్న మొక్కలు ఒకసారి చూడన్న. స్ప్రెడ్ అవ్వకుండా ఉంది. స్ప్రెడ్ అవ్వలేదు, నీట్ గా ఉంది. క్లియరెన్స్ ఇస్త్రీ చేసినట్టే ఉంది. ఒకసారి ఇలాగే ముందుకు చూసుకుంటూ పోదాం. బాగుంది చూపించుకుంటాను. ఓకేనా? చూడు ఎంత నీట్ గా, ఎంత క్లియరెన్స్ గా. వాస్తవంగా రైతు భయపడిపోయాడు. భయపడిపోయి నల్లి టెక్నికల్ గా కొట్టినా కానీ ఒక 4 రోజులు బాగుంది, తర్వాత మళ్ళీ సమస్య రిపీట్ అయింది. ఏం చేయాలని తోచిన పరిస్థితిలో
అప్పుడే మనం అన్ని చోట్ల ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నాం ఆయిల్స్ వల్ల బెస్ట్ రిజల్ట్ ఉందని. ఈ కొట్టిన ఆయిల్ బ్లూము బటర్ఫ్లై ప్లస్ ఈ మూడు టెక్నికల్ ఈ మూడు ఆయిల్స్తో పాటు ఏం కలిపామన్నా? మూడు పంది వందలు కలిపి. మూడు పంది వందలు మూడు కేజీలు వేసా రెండు కేజీలు వేసావా? మూడు కేజీలు వేసా. రెండు కేజీలు రెండు ఎకరాలకు రెండు కేజీలు ఎకరానికి కేజీ కాడికి ఎకరానికి కేజీ కాడికి మూడు పంది వందలు సపరేట్ బ్యాకెట్లు కలుపుకొని కాంబినేషన్తో కొట్టడం జరిగింది. కొట్టిన నాలుగో రోజు నుంచి మనకి రిజల్ట్ కనపడతా ఉంది. ఇవాటికి మంగళ బుధ గురు శుక్ర శని ఆది ఆదివారం ఈరోజు ఆరు రోజులు ఆ రోజులకి చూడు ఎంత నీట్ గా ఎంత క్లియరెన్స్ గా ఒకసారి చూపేనా. చాలా ఫినిషింగ్ వచ్చింది, చాలా నీట్గా క్వాలిటీ వచ్చింది. సో దీన్ని బట్టి మన తోటి రైతులు మీ పక్క రైతులు మీ సర్కిల్లో ఏమంటున్నారు? ఇద్దరు రైతులు అయితే కావాలన్నారు ముందు, ఇప్పుడు వస్తున్నాడు అతను అన్నయ్య వస్తున్నాడు. వేరే రైతు కూడా వస్తున్నారు. వస్తున్నాడు అతను. నాకు ఇంకో ఎకరానికి కావాలి. ఇంకో ఎకరానికి. మిగతా వాళ్ళు ఎంతమంది ఎన్ని ఎకరాలకు కావాలన్నారు? ఆయన నాలుగు ఎకరాలు వేసాడు, నాలుగున్నర ఎకరాలు. నాలుగు ఎకరాలు డోసి ఇప్పి నేను కొడతాను. సేమ్ ప్రాబ్లం అన్నయ్య కూడా సేమ్ ముడుతుందంటున్నాడు. ముడుతుందా అంటే ఎంత కావాలంత ఉందా? ఎంత కావాలంటే అంత ఉంది, మంచి చేయాలి. ఇది ఒక బాధ అయిపోయింది. దీని వల్ల ఇది కేవలం 1400 కానీ ఇప్పటికి ఆరు రోజులైనా సరే మంచి రిజల్ట్ ఉంది. వాస్తవంగా టెక్నికల్ కొడితే నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడు ఆరు రోజులైనా కానీ బాగా ఉంది. ఇప్పుడు మనకు వాస్తవంగా అయితే మనం ఇంతకుముందు కొట్టిన చోట అయితే 12 రోజుల వరకు క్వాలిటీ పెరుగుతూనే ఉంది. సో ఇంకా నువ్వు మీరు ఆరు రోజులకి భయపడాల్సిన పని లేదు. నమస్తే సార్. మీ పేరు సార్? రాఘవ శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఏ ఊరేనా సార్? వేరే ఈ ఊరే. ఈ ఊరే కొట్టి ఆరో రోజు ఇవ్వాల. అదేలే, ఇదిగో ఇదంతా ముడత అసలు చూడబుద్ధి కాల. ఫస్ట్ ఇది ఎలా ఉండేది? అదే అదేలే, వెంకటరామన్న వైరస్ జెమిని వైరస్ కాదు ఇది. కింది ముడత, కింది ముడత అంటే ఈ నల్లికి వస్తుంది అంట. అదేలే, వెంకటరామన్న చూసి వెంకటరామన్న ఇది కొట్టమన్నాడు. గంధకం గంధకం కొట్టమన్నాడు. కొడదాంలే మంచి పడట్లేదు అని ఆగా. అంతలోకి అన్న అన్నకి ఫోన్ చేసి అన్న ఇట్లా ముడతానా అంటే ఏడైనా అదే సమస్య అన్నాడు. సరే అన్న మందులు చెప్పాను అంటే ఆయిల్స్ పంపిస్తాను ఎకరానికి 1400 కొట్టు అబ్బాయి అన్నాడు. ఈ నారు కూడా అన్నయ్య ఇప్పించింది, అందుకని అన్నయ్య మనం కాంటాక్ట్ లో ఉంటున్నాడు. ఆ లెక్కగా ఇదిగో ముడత తిరిగి కూడా ఇదిగో పాత ఆకులు మనకు కనిపిస్తుంది. కొత్త ఆకులు బాగా నీట్ ముందు స్ప్రెడ్ అవ్వలేదు, వ్యాపించలేదు, ఉన్న సమస్య కూడా క్లియర్ అయిపోతా ఉంది. మెత్తగా వస్తుంది అన్న చిగురు, చిగురు మెత్తగా వస్తుంది. నాలుగో రోజుకి నాకు బాగుంది. అదేలే అదేలే, అదే మొన్న ఫోన్ చేసి మీ నాన్నగారికి చెప్పాను. అది ఇప్పుడు చెబితే నాకు ఇంకా ఇల్లరా పోవాలంటే వచ్చి ఉంటది. చూడండి మీకు కూడా మీకు అర్థమైపోద్ది ఏంటి అనేది. ఎంత కొత్త మూర్త కొత్త ఇదేనన్నా శ్రీకాంత్ అన్న, ఇది మొత్తం బాగా వచ్చింది చూడు. మొత్తం ఇప్పుడు బాగున్న మాకు చూడు భలే ఉంది. బాగున్న మాకు ఇంకా చాలా ఆరోగ్యం ఉంది. ఇది ఇది ఓల్డ్ ఓల్డ్ మొక్క, అది తగలేదు అనుకుంటా ముందు. కొంచెం చిన్నగా ఉండేసరికి తగల తగిలిన చోట కొంచెం బాగానే వచ్చింది. గ్రోత్ కూడా బాగుంది. ఈ మొక్క ఇది వాస్తవంగా ఇది ఇది పాత ఆకు, అదే నల్లి ఆకు ముడతాకు. ఇది ఇప్పుడు వచ్చేది బాగానే వస్తుంది. ఫైనల్ గా హ్యాపీ అంటావన్నా? వెరీ హ్యాపీ. నేను వెరీ హ్యాపీ. ఇది ముడత బాగుందన్న ఇది వరకు. అదేలే నేను చూశానుగా, ఇది ఇదంతా ముడితే ఇదంతా ముడితే ఇది ముడత ఆయనకి ఆశిస్తుందని నేను గ్రహించా. ఒక మందుతోనే అయిపోయింది. ఇప్పుడు వేసి ఆరో రోజేనన్న, మొన్న మంగళవారం. ఈ 12 నుంచి 15 రోజులు పనిచేస్తుంది. ఆరో రోజుల్లోపు ఈయన టెక్నికల్ గా మొన్న వాళ్ళు చేశాను ఏదంటే శివసాయి కార్పొరేషన్ వాళ్ళది. ఏబీ 999 ఎట్లా ఉంది? మొన్నే నిన్న కాక మొన్నే వేసింది. ఇంకా నిన్నగా మొన్నే కొద్దిగా మార్పు అనిపించింది. పర్వాలా, సన్షైన్ డోజీ వాళ్ళది అది. ఆ లెక్కన అది వేసాం, అది అన్నిటి పనిచేసింది అంటే నిన్నగా మొన్నే వేసింది. శుక్రవారం అదే అదే ఇదండి పరిస్థితి. రైతుల పరిస్థితి ఎలా ఉంది? అన్ని చోట్ల ఇలాగే ఉంది. కానీ ఈ మందులు అయితే మనకి 12 రోజుల నుంచి 15 రోజుల వరకు పనితనం కొనసాగుతుంది. నల్లి గురించి
తామర పురుగు గురించి, కింది మడత పై మడత గురించి భయపడాల్సిన పని లేదు. ఈ రెండింటిని కంట్రోల్ పెట్టుకుంటే వైరస్ అనేది మనం చేలో కనపడనే కనపడదు. సో రైతు ఎప్పుడైనా ఇట్లా తక్కువ పెట్టుబడితోటి ఒక మంచి ఇదైతే మన ఆయన తెత్తుందనా, తక్కువ ఉందా? తక్కువగా ఉంది అంటే ఆ రోజులు కాబట్టి కొంచెం గ్రోత్ ఉంటుంది, సమస్య పోయింది కాబట్టి గ్రోత్ క్వాలిటీకి నీట్గా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకు పెట్టుబడి కూడా తగ్గుతుంది, ఫెర్టిలైజర్స్ కూడా మనకు తగ్గుతుంది. ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా ఉన్నారని వచ్చేవాళ్ళు వెంకట్రావు ఇందులో మామూలుగా కింద ముడత మళ్ళీ పై ముడత అక్కడ ఉంది. ఇప్పుడు ముందేసి నాకు ఇప్పారి బాగానే ఉంది. ఇదిగో కింద ముడత, ఇది ఇంకొద్దిగా అటు కొద్దిగా బాగా ముడిసిపోయి ఉంది. మామూలుగా ఇప్పుడు వేసినాక మూడో రోజే ఇప్పారి నిన్నట్టు అవుపడింది, చిలక పచ్చలాగా వచ్చి వాటికి ఆరు రోజులు వాంత కూడా పర్లేదు. మామూలుగానే ఇప్పారింది బాగానే ఉంది, చిలక పచ్చ రంగు వచ్చేసింది. ముందు ఇప్పారింది అసలు ముందు వేసేటప్పటికి అది ముడతలోనే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. పిడుగురాలండి అన్నాం కదా.